శ్రీగురుభ్యోన్న మహాభక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణ శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష విధియ ఆదివారం విధియ రాత్రి పదకొండు గంట ఇరవై నిమిషాల వరకు రోహిణి నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాల వరకు రాత్రి మళ్ళీ ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఒకటి అమృతగల్లి సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు శుభకాలం సాయంకాలం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా శుభకాలం శివయోగం రాత్రి పదకొండు యాభై మూడు తైతుల కరణం మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది గరంజీ రాత్రి పదకొండు ఇరవై ఆరు కార్తీక మాసంలో ఈరోజు పదహారవ రోజు పదహారవ రోజున ఈవేళ ఉల్లి ఉసిరి అలాగే చద్ది ఎంగిలి చల్లని పదార్థాలు తినకూడదు నెయ్యి హోమ హోమసమితులు దక్షిణ బంగారము కూడా దానంగా ఇవ్వాలి అగ్నిదేవుని స్మరించాల స్వాహ అగ్నయే నమః నిత్య హోమం అలాగే కార్తీక హోమం చేసేటువంటి వాళ్ళు స్వాహ పతయే జాత వేదసే హెస్వాహ ఆ అగ్నయే హెస్వాహ కార్తీక దామోదర హెస్వాహ అనేటువంటి వాళ్ళకి వర్చస్సు తేజస్సు పవిత్రత పుణ్యము కూడా కలుగుతుంది అని చెప్పడం జరుగుతోంది దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశులు వాళ్ళకి దినఫలాల్లో ముందుగా ముందుగా మేషరాశి వారికి చాలా అనుకూలం సానుకూల ఫలితాలు బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది రావలసిన బాకీలకు రావు అనుకున్న బాకీలు వసూలు కావడం ధనం చేతి నిండా ఉండడం ప్రయాణాలు శుభవార్తలు వినే అవకాశం మిథున రాశి మిథున రాశి వారికి ఎంతో కాలంగా వేసుకున్న అపాయింట్మెంట్ లెటర్తో రావడం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు అనుకూలించే అవకాశం దూరదేశ సంచార చేసే సంచారం చేసే అవకాశం ఉంది కర్కాటక రా కర్కాటక రాశి ఉన్నత ఉద్యోగ వ్యాపార లాభాలున్నాయి కుటుంబ వాతావరణం అనుకూలం సింహ సింహరాశి వారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండే ప్రయాణాలు ఉన్నాయి వా ఈ రోజుని అంతేకాకుండా అనుకోని యొక్క బంధుమిత్రుల యొక్క రాక కానీ కలయిక కానీ శుభకార్యాల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది కన్యారాశి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి సంతానం చెప్పిన మాట వినకపోవడం లేదా మీ కోప స్వభావాన్నితో మాట్లాడటం ఇతరుల ఎందు చులకనాభావం కలిగే అవకాశం ఉంది మాట్లాడే విధానాన్ని సరి చేసుకోవాలి తులారా తులారాది వృత్తి వ్యాపారస్తులకు చాలా అనుకూలం వివాహం కానిటువంటి వాళ్ళ వివాహ ప్రయత్నాలు శుభవార్త శ్రవణాలు ఉన్నాయి ధనలాభం ఉంది వృచ్చిక రాశి వృచిక రాశి వారి ఎంతో కాలంగా వేచికున్నటువంటి ప్రభుత్వం ద్వారా కాని పనులన్నీ కూడా త్వరకి తరితరిమిగా ఈరోజు పూర్తవడం శుభవార్తలు వినే అవకాశం అప్రయత్న కార్యలాభం ధనయోగం ఉంది ధనస్సు రాశి వాహన ప్రాప్తి దూర ప్రయాణాలు విలువైన వస్తు వస్త్ర లాభాలు ఉన్నాయి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగానే ఉంది అలాగే సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్తాశ్రమం వినే అవకాశాలు శుభవార్త సంతానం యొక్క అభివృద్ధి కుటుంబ వాతావరణం మీకు అనుకూలం ఆనందదాయకంగా ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ వాహనాలు కానీ గృహం కానీ మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది శస్త్రచికిత్స ఔషధ సేవ వల్ల లాభం ఆరోగ్యం మీనరాశి మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉండి ధనం చేతికి అందే అవకాశాలు నూతన వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలున్న జాయింట్ వ్యాపారాలు చేయకుండా ఉంటేనే మీకు అనుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే ఆవర్తో వృత్తాత్మ సంవృత సంప్రవర్ధన సంధనహో అనిలో ధరణీధర అని మనకి అష్టవిధములైనటువంటి హరినామాలు కూడా ఈ శ్లోకంలో ఉన్నాయి ఆవర్తన ఓం ఆవర్తనా ఆవర్తనముడు త్రిప్పడం త్రిప్పువాడు అని ఈ యొక్క నామానికి సామాన్యార్థం అనగా జనన మరణాది రూపముకు సంసార చక్రమును తిప్పువాడు పరమాత్మని భావార్థం ఈశ్వర సర్వభూతాన బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రూఢాని మాయయ అనగా ఈశ్వరుడు పరమాత్మ నారాయణుడు ప్రాణుల యొక్క హృదయస్థానమునందుండి యంత్రములు ఆరోహించిన విధముగా త్రిప్పుచున్నాడు అని భగవద్గీతలో చెప్పిన విషయాన్ని ఇక్కడ మన విష్ణు సహస్రనామం కూడా చెప్పబడుతోందన్నమాట మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి